అంగన్వాడి రైస్ తింటున్నాం. ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఇవ్వండి ఇదొకటి మేము ఇచ్చామని కాకుండా ఆ మొక్కలు కొనుక్కోమంటే 500 రూపాయలు ఇచ్చారు. సెక్రటరీ 500 రూపాయలు ఇచ్చారు కూరగాయలు కొనుక్కోమని. మరి గ్రామానికి అంటే వినరాశ్రాయాలు అండి 30 ఇళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఊరు వందల భోజనాలు పెట్టండి, మీరు ఎంతమంది ఉన్నారో భోజనాలు పెట్టుకోండి అని అన్నాను సార్. భోజనాలు పెడతాం, 230 భోజనాలు పెట్టాలంటే గ్యాస్ లేదు, తర్వాత వండుకోవడానికి ఎవరు లేరు, దానికి ఎవరు చేస్తారంటే రైస్ మాత్రం ప్యాకెట్ వేసి ఎలిగిటి పట్టుకుని వెళ్ళారు. ఆ రైస్ వేసి భోజనాలు చేయండి అన్నారు. మీరు ఎంత మీరు ఇస్తున్నారు? మీ ఎంత ఎంత బస్తా ఇచ్చారు? 50 కేజీ తర్వాత ఇప్పుడు జైల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేషన్ సరుకులు రాలేదు, గంట వరకు రాలేదు, ప్రజలు అల్లాడిపోతున్నారు అని తీసుకుని వచ్చి రాత్రి రాత్రి అక్కడ లారీ ఆపించి రాత్రి 9 గంటలు నేను రాత్రి సార్ 9 గంటలు లారీ ఆపించి ట్రాక్టర్ మీద తెచ్చి ఇంటింటికి రైస్ ప్యాకెట్లు 50 కేజీలు పంచాము. తర్వాత రెండు బంగాళదుంపలు శనగపప్పు అవి ఇచ్చారు సార్, ఇప్పటికీ పంచలేదు అదొకటి అవి ఉన్నాయి సార్. రేపు సార్ దీని గురించి మాట్లాడతారు, మీ తరఫున ప్రధానమైనది ఏం మాట్లాడాలి? ప్రధానమైనది ఏంటి సార్, ఇక్కడ ఏంటంటే బ్రతుకుతున్న 50 సంవత్సరాల నుండి బ్రతుకుతున్నటువంటి జీడి సార్, ఇది మీద బ్రతుకుతున్నటువంటి అందరు రైతులు జీడే. 10,000 రూపాయలు ఒక బస్తా పిక్ అయితే 12,000 రూపాయలకి వెళ్తారు సార్. ఆ జీడి సార్ చెట్లు ఎకరా ఏంటంటే ఒక బస్తా 12,000 రూపాయలు సార్. బస్తా 12,000 రూపాయలు ఎకరాకి మినిమం 7-8 బస్తాలు పండుతారు సార్. అందరికి 50 సెంట్లు ఎకరా భూమి ఉన్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే 50 సెంట్లు 60 సెంట్లు ఉన్నవాళ్ళకి 3 బస్తాలైనా 30,000-40,000 రూపాయలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ప్రజల జీవనాధారం ఏంటంటే 30,000 రూపాయలు వస్తాయి కాబట్టి సాహుకారు దగ్గరికి వెళ్ళి 10,000-5,000 అవసరం వచ్చినప్పుడు మన ఆరోగ్యం కోసం అప్పు దొరికి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ డిఫెక్ట్ అవ్వడం వల్ల అతను అప్పులు ఇవ్వడు సార్. ఇప్పుడు కూడా 18 మంది ఈ గ్రామం సార్, 68 ఇళ్ళు 18 ఇళ్ళు దుబాయ్లో ఉన్నారు సార్. అసలు కార్మికులు వలస కార్మికులు 18 మంది ఇప్పుడు కూడా దుబాయ్లో ఉన్నారు సార్. సౌత్ ఆఫ్రికాకి కూడా మనం వెళ్ళారు సార్, 10 మంది ఒకే ట్రిప్లో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జీవనాధారం లేదని ఇప్పటికి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. 2 మంత్స్ అయితే లేట్ లేదు, ఎలా బ్రతకాలి? సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిస్తారు. అది కూడా ఏంటంటే ఏదో ఒక ఇంజక్షన్ వేయాలంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళాలంటే ఇంజక్షన్ వేయాలనుకుని హైదరాబాద్ తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10,000 తీసుకుని ఎలాగో విధంగా సచిన సావునే మా ఫ్యామిలీ బతకాలి. ఇలా అయినా సార్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు.